ఇంకపోతే మన ప్రభుత్వం ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఈయన పరిస్థితి ఏంటి అక్కడ 8 చోట్ల నిలబడ్డాడు పాపం ఏమనుకున్నాడు తెలుగుదేశం సపోర్ట్ చేయట్లేదు కదా ఏ పార్టీకి రాష్ట్రంగా నాకు చేస్తాను అనుకున్నాడో మరి ఏమన్నా తెలియదు పాపం ఒక్క చోట కూడా డిబైట్ రాల ఆ కుక్కడపల్లిలో మాత్రం 4 ఓట్లు వచ్చాయి బర్రె లక్క కన్నా ఎక్కువ కుక్కడపల్లి వచ్చాయి కడవ చోట్ల బర్రె లక్క వచ్చినట్టు కూడా రాలేదు చివరికి నోటాకు వచ్చినటువంటివి కూడా రాలేదు అది అక్కడ జనసేన పరిస్థితి అక్కడ జనసేన పరిస్థితి అది అక్కడ తెలుగుదేశం పరిస్థితి అది ఇక్కడికి వచ్చి దప్పాలు కొట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చాలా కాలం క్రితం ఒక మాట అన్నారు మీకు గుర్తుండే ఉంటుంది నన్ను చూడటానికి జనం వస్తున్నారు కానీ ఓట్లు వేయట్లేదు అని వాస్తవం గమనించాడు దాన్నే మరొక్కసారి తెలంగాణలో ప్రజలు నిరూపించారు ఆయన వెళ్తే జనం వచ్చారు ఓట్లు మాత్రం నోటాతో పోటీ పడి వేశారు వాస్తవాలని కాస్త లేటుగా అయినా ఆయన గమనిస్తున్నాడని నాకు అర్థమవుతుంది ఇంకొక 3 వాస్తవాలను కూడా ఆయన గమనిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం ఆ 3 వాస్తవాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జనసేనకి ముష్టేసినట్టుగా సీట్లు వేస్తాడు అనేది గుర్తుపెట్టుకోండి ఇది ఇప్పుడు తెలియకపోతే తర్వాత తెలుస్తుంది రెండవది ఏంటంటే నీ అభ్యర్థులు లేకపోతే ఆ ఇచ్చిన ముష్టిలో నీ అభ్యర్థులు ఎవరు లేకపోతే తెలుగుదేశం నుంచి పంపించి పరకాయ ప్రవేశం చేసి నీ అభ్యర్థులుగా నుంచోబెడతాడు ఆ ముష్టి చేసిన సీట్లలో కూడా ఇంకా 3 అంశం ఏంటంటే నీకు ఎక్కడైతే సీట్లు ఇచ్చాడో అక్కడ తుక్కు తుక్కుగా నిన్ను ఓడిస్తారు మేం కాదు తెలుగుదేశం వాళ్ళే ఓడించే పరిస్థితి వస్తుంది అది చంద్రబాబు నాయుడు యొక్క నైజం ఈ 3 విషయాలను నువ్వు గమనించగలిగితే నీకు ఎన్నికలకు ముందు జ్ఞానోదయం అయింది గమనించకపోతే ఈ 3 వాస్తవాలు కాచన రూపంలో అయిన తర్వాత అప్పుడైనా నీకు జ్ఞానోదయం అవుతుందనే విషయాన్ని దయచేసి గమనించవలసిందిగా నేను వారిని కోరుతున్నా ఇంకోటి ఏంటంటే ఈ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఉల్లిపాయ సమస్య కాదు బంగాళాదుంప సమస్య కాదు ఉల్లిపాయ బంగాళాదుంప సమస్యే కాదు రాయలసీమలో ఉర్లగడ్డ అంటారు ఎర్రగడ్డలు అంటారు అవి కూడా సమస్యలు కాదు ఉర్లగడ్డలు సమస్యలు కాదు ఎర్రగడ్డలు సమస్యలు కాదు సమస్యలల్లా క్యాన్సర్ గడ్డలు సమస్యలు ప్రధానమైన ఈ రాష్ట్రంలో ప్రధానమైన క్యాన్సర్ గడ్డ తెలుగుదేశపు క్యాన్సర్ గడ్డ అది చాలా ప్రమాదకరమైంది దాని పక్కకే జరుగుతున్న జనసేన క్యాన్సర్ గడ్డ కూడా చాలా ప్రమాదమైందని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి సవినయంగా మనవి చేస్తున్నాను ఇంకా థ్యాంక్ యూ ఎస్ ఎస్ మిగతా గేట్ల పరిస్థితి అంతా కూడా అధ్యయనం చేసిన తరువాతే 9,14,00,000 రూపాయలు గవర్నమెంట్ శాంక్షన్ చేసి జీవో రిలీజ్ చేసి టెండర్ పిలవటం జరిగింది టెండర్ కూడా ఈ గవర్నమెంట్ ప్రాసెస్ అనేది మీ అందరికీ తెలుసు డిలే అయ్యే ప్రాసెస్ ఆ గవర్నమెంట్ ప్రాసెస్ ప్రకారం ఖచ్చితంగా గేటు కొట్టుకుపోయిన రోజునే ఏజెన్సీ కూడా ఫిక్స్ అయింది ఇది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మేము ప్రొసీజర్లో ఉండగానే ఈ తుఫాను వల్ల ఈ ప్రమాదం జరిగింది దీన్ని చాలా ఎర్లీగా చూసినట్లయితే ఎర్లీగా దీన్ని పూర్తి చేసినట్లయితే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు ఎర్లీగా ఇచ్చినటువంటి ఒక కమిటీ రిపోర్టుని పక్కన పెట్టి పూర్తి చేశామని చెప్పి తప్పుకున్నారు తెలుగుదేశం దానివల్ల ప్రమాదం జరిగిందని నా ఆరోపణ ఎస్ 4 నేను ఓకే ఓకే మీరు అన్న పాయింట్ ఆయన అన్న పాయింట్ కూడా నేను చెప్తున్నాను ఎస్ ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దీస్ తెలుగుదేశం ప్రభుత్వంలో కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు చదివి వారు ఇంప్లిమెంట్ చేశామని చెప్పారు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అయిపోయింది తర్వాత మేము మొదటి గేటు కొట్టుకుపోయిన తర్వాత పరిశీలించి వీళ్ళు సరిగా చేయలేదు డబ్బులు కాజేశారని 9.414 కోట్లతో మేము జీవో ఇచ్చి ప్రొసీజర్ స్టార్ట్ చేశాము ఇదంతా డిలే అవడానికి కారణం వారు చేశారనేటువంటి భావనతో వాళ్ళు తప్పుకుపోయారు అందువల్ల డిలే అయింది దానివల్ల పొరపాటు జరిగింది అందువల్లనే తెలుగుదేశం చేసిన పాపాన్ని ఇవాళ మేము మోయవలసి వస్తుందని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం
ప్రొసీజర్లో ఉన్నాం మేము. అది అది కొట్టుకుపోయింది 2022లోనో 2021లోనో కొట్టుకుపోయింది. అప్పటి నుంచి ప్రొసీజర్ జరుగుతూ ఉంది, శాంక్షన్ చేయటం, పిలవటం, ఇవన్నీ అడ్మిషన్ శాంక్షన్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. టెండర్ పిలవటం కూడా జరిగింది. వీఆర్ ఇన్ ది ప్రొసీజర్. ప్రొసీజర్లో ఈ గాలి వనకు అది కొట్టుకుపోయింది చాలా ఎర్లీగా. ఇక్కడ పాయింట్ ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ ఐడెంటిఫై చేసి రిపోర్ట్ ఇచ్చింది, ఆ రిపోర్ట్ కూడా మీకు ఇస్తాను. వాళ్ళు చేసేసామని డబ్బులు కాజేశారు, అందువల్ల ప్రమాదం జరిగిందని నా ఆరోపణ. లేదు అప్పుడు ఇప్పుడు ఎందుకు అంటారంటే వాళ్ళు చేసామని చెప్పారు, వాళ్ళు ఖర్చు పెట్టామని చెప్పారు, ఖర్చు పెట్టి ఊరిని పెయింట్లు వేశారు. అందువల్లనే మేము చెప్పేది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క అలసత్వం వల్ల చాలా విచిత్రంగా ఉండదు. తెలుగుదేశం అలసత్వం వల్ల ఇప్పుడు పోవటం ఏంటండి అని, దిస్ ఇస్ ద రీజన్ ఫర్ దాట్. దాన్ని ఎస్టాబ్లిష్ చేశాను నేను, చూడండి కావాల్సింది. తెలుగుదేశం టైంలోనే 2014-19 టైంలోనే అది రిపేర్ చేశామని చెప్పారు, మోసం చేశారు, ఫండ్స్ కాజేశారు. ఆ చేసింది నిజమైతే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఆ చేసింది నిజం కాదని తెలుసుకున్న తర్వాత మేము 9.14 కోట్లతో దాన్ని స్టార్ట్ చేశాం. అది టెండర్ ఫైనలైజ్ చేసేసరికి ఈ తుఫాను వల్ల ఆ గేటు కొట్టుకుపోయింది. త్వరలోనే మొత్తం పూర్తి చేస్తాం, టెండర్ ఫైనలైజ్ అయిపోయింది కాబట్టి వర్క్లోకి వెళ్తాం. ఇప్పుడు స్టాప్ గేట్ వల్ల కొంత వాటర్ సముద్రంలో కలిసిపోయిన మాట వాస్తవం. తర్వాత ఇప్పుడు మేము స్టాప్ గేట్స్ పెట్టాం, కొంతమేరకు నిల్వ అట్టి పెట్టాం. ఖచ్చితంగా డ్రింకింగ్ వాటర్కి ఏ విధమైన ఇబ్బంది లేకోకుండా దాని మీద ఆధారపడినటువంటి ప్రాంతాలకు డ్రింకింగ్ వాటర్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అహంకారం ఉందని ఎస్టాబ్లిష్ చేయడానికి తాపత్రయపడుతున్నాడు. చంద్రబాబుకు ఉన్నంత అహంకారం ఎవరికి లేదు. చంద్రబాబు ఓడిపోయినప్పుడల్లా అహంకారంతోనే పోయాడా, 5 సంవత్సరాలకి పోయాడు అక్కడ. సో ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం 10 సంవత్సరాల తర్వాత ఆ ప్రభుత్వం దిగిపోయింది కాబట్టి ఇది కూడా దిగిపోద్ది, ఇట్లాంటి చచ్చు ఆర్గ్యుమెంట్లు చెప్పేటటువంటి పరిస్థితికి వస్తున్నారు. తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం లేకపోయినా, ఏ ప్రభుత్వం దిగిపోయినా మాకేమి సంబంధం లేదు. నేను పలుమార్లు చెప్పాను, మాకు ఏ రకమైన ఇంట్రెస్టులు లేవు అక్కడ, మా పార్టీ అక్కడ లేదు. చంద్రబాబు పార్టీ ఉంది, జనసేన పార్టీ ఉంది, వాళ్ళే ఒప్పుకుంటున్నారు. మా పార్టీ లేదు అక్కడ, మాకు అక్కడ ఇంట్రెస్టులు లేవు, మేము ఎక్కడ పోటీ చేయటం లేదు, ఎవరికి సపోర్ట్ చేయటం లేదు. అక్కడ ఆ పార్టీ ఓడిపోయింది కాబట్టి ఇక్కడ ఈ పార్టీ ఓడిపోద్ది, వాట్ ఈ దీస్? ఏదో తాపత్రయపడుతున్నారు. పడనివ్వండి, మాకేం అభ్యంతరం లేదు, 100కి 100 పాలు చెబుతున్నాం. మళ్ళా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చినా వస్తుంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ వారి కలయికకు పవిత్రత ఉందో లేదో చెప్పుకోవలసిన బాధ్యత వాళ్లకు ఉంది. నేను అడుగుతా ఉన్నా, తెలుగుదేశం తెలంగాణలో ఉంది, ఉందా లేదా? జనసేన తెలంగాణలో ఉంది, ఉందా లేదా? అక్కడి కలవని వాళ్ళు ఇక్కడ ఎందుకు కలుస్తున్నారు చెప్పాలి. సమాధానం అక్కడేమో ఆయన బీజేపీకి చేస్తాడు, రాష్ట్రంగానేమో అన్ని పార్టీలకి చేస్తాడు చంద్రబాబు. ఇక్కడ వచ్చామో వీళ్ళు కలిసి మామూలు మా మీద పోటీ చేస్తారు. వాట్ ఇస్ ద రీజన్? వాట్ ఇస్ ద లాజిక్? చెప్పమంటున్నా ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి చెప్పమంటున్నా, చెప్పి అప్పుడు ఓటు అడగాలి వాళ్ళు. అంతేగాని మా ఇష్టం చోట పోటీ చేస్తామండి, మాకు ఎవరు డబ్బులు ఇస్తే వాడికి కాల్ షీట్ ఇస్తామండి అని సినిమాలలోగా కాల్ షీట్లు ఇచ్చేస్తారు. నాకు అర్థం కాలే. అక్కడేమో బీజేపీ కాల్ షీట్ ఇస్తాడు, ఇక్కడేమో తెలుగుదేశానికి కాల్ షీట్ ఇస్తాడు. వాట్ ఇస్ దిస్? పొలిటికల్గా భాగస్వామ్యం వేరు, సినిమాలకు కాల్ షీట్లు ఇవ్వటం వేరు. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోలేకపోతున్నారు. ఎవరు పెద్దగా క్యాష్ ఇస్తే వాళ్ళకే కాల్ షీట్ ఇస్తారు సినిమాలో కూడా అని చెబుతున్నాడు కదా. ఈ రాష్ట్రంలో అత్యధికంగా తెలుగు చలనచిత్ర రంగంలో రోజుకు 2 కోట్లు తీసుకుంటా ఆయన పారితోషికం. 3 కోట్లు ఇస్తే వాళ్ళకి ఇచ్చేస్తాడు కాల్ షీట్, అట్టగా ఇక్కడ ఏది ఇస్తే అది ఇచ్చేస్తాడు అనమాట. సో లాజిక్ లేని కలయికని అపవిత్ర కలయిక అంటారు. అపవిత్ర కలయికను ప్రజలు తిరస్కరిస్తారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ది అపవిత్ర కలయిక. తెలంగాణలో మాత్రం కలిసి పోటీ చేయరు, ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే కలిసి పోటీ చేస్తారు. కారణం ఏమిటో ప్రజలకు చెప్పుకోకుండా వెళితే ఓట్లు వేయరు. ఓకే, కలవకోకుండా మేము అది కదండి, తెలుగుదేశము పవన్ కళ్యాణ్ కలిస్తే మేము ప్రమాదంగా భావిస్తున్నామా? అందువల్లే దాని గురించి మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఎస్,
అది అపవిత్ర కలయిక అని చెప్తున్నాం. తెలుగుదేశము పవన్ కళ్యాణ్ కలిస్తే వారికే తీవ్ర నష్టం. ఎందుకంటే ఆ కలయికకు పవిత్రత లేదు కాబట్టి, ఆ కలయికకు రీజన్ చెప్పలేదు కాబట్టి. ఏమండి నేను అడుగుతానండి, పాత కాపురమే ఇది కొత్త కాపురమా? ఏమండి అంతకుముందు 2014లో ఈ ముగ్గురు కలిసి పోటీ చేశారుగా, భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసేగా పోటీ చేసింది, కలిసేగా అధికారంలోకి వచ్చింది. తర్వాత అది కలహాల కాపురం కాలేదా? ఒకళ్ళనొకళ్ళు దూషించుకోలేదా? మోడీని చంద్రబాబు గారు దూషించలేదా? మోడీ గారు చంద్రబాబును దూషించలేదా? పవన్ కళ్యాణ్ చంద్రబాబును దూషించలేదా? చంద్రబాబు పవన్ కళ్యాణ్ దూషించలేదా? అంటే కలిసి పోటీ చేశారు, చివరికి వచ్చేటప్పుడు కలహాల కాపురం విడిపోయారు, ఒకరికొకరు జుట్లు పట్టుకున్నారు, ఒకరికొకరు తిట్టుకున్నారు, ఒకరికొకరు కొట్టుకునే దశకు వచ్చారు, కలహాల కాపురం అని అయిపోయింది. ఒకసారి ఫెయిల్ అయినటువంటి ఎక్స్పెరిమెంట్ని మళ్ళా కలిసి వస్తామంటే నమ్మడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళా అని అడుగుతున్నా. నీకు ఇష్టమైనప్పుడు కలుస్తావు, నీ ఇష్టమైనప్పుడు సపరేట్ అవుతావు. దిస్ ఈజ్ ఓల్డ్ ఎక్స్పీరియన్స్, కొత్త ఫార్ములా కాదు ఇది. 2014 ఫార్ములా, ఫెయిల్ అయిన ఫార్ములా. అధికారంలోకి వచ్చారు తర్వాత ఫెయిల్ అయ్యారు. అలాంటి ఫెయిల్ అయిన ఫార్ములాని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంగీకరించరని మా విశ్వాసం. వీళ్ళు కాదు ఎంతమంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. రాసుకోండి, రాసుకున్నారా? ఓకే.